మై ఛానల్. ఈరోజు మనం క్రిస్టల్ మౌంటైన్ కి వచ్చాము. సో ఇది వచ్చేసి మనకి వాషింగ్టన్ లో ఉంది. సో రైట్ సైడ్ వెళ్తే మనం టికెట్స్ తీసుకోవచ్చు. సో లెఫ్ట్ వెళ్తే గండోలా రైడ్స్ ఉంటుంది. గండోలా రైడ్స్ కి వెళ్దాము. సో రైట్ కి వెళ్ళే ముందు మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. టికెట్ ఎంత పడింది అండ్ గండోలా రైడ్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ బ్లాగ్ లో చూద్దాము. చలో లెట్స్ ఫాలో మీ. టికెట్స్ తీసుకున్నాము. సో మనకి ఇలా ఉంటాయి టికెట్స్. టూ టికెట్స్ తీసుకున్నాము. టూ టికెట్స్ కి మనకి $53.95 పడింది టూ టికెట్స్ కి. సో ఇదే అన్నమాట. సో మనం మళ్ళీ లైన్ లో వెళ్ళాలి. సో అలా లైన్ లో వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే మనకి ఫైవ్ ఎంట్రన్స్ ఉంటుంది, లైన్ ఉంది. సో సో బేసికల్ గా ఇక్కడ స్కీయింగ్ కూడా చేస్తారన్నమాట. స్కీయింగ్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళందరూ. సో లైన్ ఉంది, వాళ్ళు మనకు హాయ్ చెప్తున్నారు. ఇంత పెద్ద లైన్ ఉంది మొత్తం. వెళ్దాం, మనం కూడా లైన్లో నించుందాం. మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి, పైనుంచి స్కీ చేస్తూ వస్తున్నారు కదా. స్కీయింగ్ ఇక్కడ అమెరికన్స్కి స్కీయింగ్ అంటే చాలా ఇష్టము. మనకి ఇండియాలో మనము చిన్నప్పటి నుంచే క్రికెట్ ఎలా ఆడతాము, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ వింటర్లో కిడ్స్ కూడా చాలా ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ కిడ్స్ కూడా స్కీయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళు చిన్నప్పుడే క్లాసెస్కి వెళ్తారనమాట, స్కీయింగ్ క్లాసెస్కి. సో వన్స్ మనం క్లాసెస్కి వెళ్ళాక ఒక సర్టెన్ క్లాసెస్ తీసుకున్నాక చాలా ఫ్లెక్సిబుల్గా మనము స్కీ చేయొచ్చు. అండ్ చాలామంది యాక్చువల్గా ఈ మధ్యన ఇండియన్స్ కూడా చాలామంది ట్రై చేస్తున్నారు స్కీయింగ్ ఇక్కడ క్లాసెస్ తీసుకొని. అండ్ యాక్చువల్ మంచి హాబీ వింటర్లో. అండ్ మనం గండోలా రైడ్ స్టార్ట్ అయింది మనది. అండ్ ఓవరాల్గా ఈ గండోలా రైడ్ వచ్చేసి మనకి 2.5 మైల్స్ ఉంది, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ద టాప్ ఎలివేషన్ అంటే ఈ పైన మనకు ఒక హోటల్ వస్తుంది, టాప్ ఎలివేషన్ ఉంటుంది. ఆ టాప్ ఎలివేషన్ వచ్చేసి మనకి 7,010 ఫీట్స్ ఉంటుంది అనమాట టాప్ ఎలివేషన్. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మన కిందికి ఆల్మోస్ట్ ఆల్ 7,010 ఫీట్ ఎలివేషన్. ఇది నేను ఇందాక రెస్టారెంట్ చెప్పాను కదా మీకు. సో ఇది పైన మనకి పైకి వచ్చాక 2.5 మైల్స్ వచ్చాక ఇది ఒక రెస్టారెంట్ ఉంటుంది. అండ్ ఈ రెస్టారెంట్లో ఫుడ్ కూడా వాళ్ళు అమ్ముతారు. అండ్ చలి చాలా ఉంటుంది, మైనస్లో ఉంటుంది ఎప్పుడు ఇక్కడ. అండ్ మోస్ట్లీ ఇక్కడికి స్కీయింగ్ టూ టైప్స్ ఆఫ్ స్కీయింగ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే గండోలా టూ టైప్స్ ఆఫ్ గండోలాస్ కూడా ఉంటాయి ఇక్కడ. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక గండోలా ఉంది, రైట్ సైడ్లో ఓపెన్ గండోలా ఉంది. అండ్ చాలామంది దాంట్లో దీంట్లో వస్తుంటారు పై ఇక్కడ పైనుంచి కిందికి. ఈ 7,010 ఫీట్స్ ఏదైతే ఎలివేషన్ ఉందో ఇక్కడ నుంచి వీళ్ళు కిందికి స్కీ చేస్తూ ఉంటారనమాట. అంటే స్కీయింగ్ మనకి కిందికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, పైకి స్కీ చేస్తూ రాలేరు కాబట్టి పైకి వీళ్ళు గండోలాలో వచ్చి పైనుంచి కిందికి స్కీ చేసుకుంటూ వెళ్తుంటారు. అండ్ చూడండి అసలు వ్యూ చూడండి, ఎంత అమేజింగ్గా ఉందో వ్యూ. మొత్తం పైన మొత్తం ఫాగ్ ఫాగ్ ఫాగ్తో ఉంది. అండ్ చూస్తే మీరు చాలా చిన్నపిల్లలను కూడా చూస్తుంటారు వీడియోలో, మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది చిన్నపిల్లలు కూడా ఉంటారు. అండ్ అమేజింగ్ ఉంటుంది గాయస్, యాక్చువల్లీ స్కీయింగ్ ట్రై చేయాలి. స్కీయింగ్ నేర్చుకొని ట్రై చేస్తే మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్కీయింగ్, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో. అండ్ ఈ పర్టికులర్ స్నో టైంలో హార్డ్లీ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 మంత్స్లోనే చాలామంది స్కీయింగ్ చేస్తూ ఉంటారు. అండ్ మనం ఈ గండోలా రైడ్ నుంచి ఇప్పుడు మనము ఇప్పుడే యాక్చువల్లీ మన బ్యాక్ మళ్ళీ
అంటిల్ దెన్ టేక్ కేర్ గాయస్, సీ గాయస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.